క్లీన్ చేసే విధానము చూపిస్తాను, చూసాను మీరు కూడా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్లో షేర్ చేసేసుకోండి. ఈరోజు నేను బోటి ఎలా క్లీన్ చేసుకోవాలో అది చూపిస్తున్నానండి, చూసేయండి మీరు కూడా. పావు కిలో బోటి అండి, లోపల మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. బోటి ఉట్టిగా టమాటా వేసుకొని కర్రీ చేసుకున్నా బాగుంటుంది, లేకపోతే గోంగూర బోటి వేసుకొని చేసుకుంటే కూడా బాగుంటుందండి. బోటి శనగల ఫ్రై కూడా బాగుంటుందండి. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను, అందుకోసమనే బోటి తెప్పించాను. కానీ కొంతమందికి ఎలా క్లీన్ చేయాలో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఎందుకంటే అలానే క్లీన్ చేయకుండానే వాళ్ళు కొట్టిచ్చేస్తారు మనం షాప్లోకి వెళ్తే. అలా చేసుకున్న బదులు మనం ఇంటి తెచ్చుకొని నీట్గా ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఒక ఆనియన్స్ వేసుకొని ఉప్పు వేసుకొని నీట్గా కడిగిన తర్వాత మనం వంట అనేది ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. అంటే నేను ఆల్రెడీ బోటి పైపులు అనేవి కట్ చేసేసుకున్నాను. ఇది స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత, కొంచెం వాటర్ మరిగిన తర్వాత
ఇవి బొంత అంటారండి. ఇవి వాటర్లో వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి. పైన ఉన్న పొట్టు అనేది తీసేసుకోవాలి. వేడి వాటర్లో వేస్తేనే ఉడికించుకుంటూనే వెళ్ళిపోతుంది. చూడండి నేను ఎలా తీస్తానో మీరు కూడా ఒకసారి చూసేయండి. చూడండి ఒక కవర్ వేసుకున్నాను నేను, అంటే కింద బాగుండదు కదా చేస్తే. అందుకే ఒకటి న్యూస్ పేపర్ అన్నా లేకపోతే ఏదన్నా వేసుకొని చూడండి. ఇలా మనం వాటర్ వేసి ఉడికించుకుంటాం కదా, పైన ఉన్న పొట్టు మొత్తం వచ్చేస్తుంది ఏం లేకుండా, క్లీన్గా నీట్గా. చాలా వరకు అయితే అలానే వండేస్తారండి, అలాగా ఉండకూడదు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వండుకుంటే చాలా బాగుంటుంది. చూసే నేను ఎలా క్లీన్ చేస్తున్నానో మీరు కూడా ఒకసారి చూసి ఇంట్లో మీరు కూడా బోటి తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. షాప్లలో అయితే ఇలానే డైరెక్ట్ కొట్టిచ్చేస్తారు, ఎందుకంటే నేను చూశాను అందుకే మీకు చెప్తున్నాను. అంటే మొన్న ఊరికి వెళ్తే మా అత్తయ్య వాళ్ళు అలా షాప్కి వెళ్ళి అలానే తెచ్చారు. మళ్ళీ వాళ్ళు కట్ చేసిన తర్వాత మనం క్లీన్ చేయడానికి అవకాశమే ఉండదు, ఎందుకంటే చిన్న చిన్న పీసెస్లా ఉంటాయి కాబట్టి కట్ చేయడానికి మనకు రాదు. కట్ చేసిన తర్వాత క్లీన్ చేయడానికి రాదు, అందుకే ఫస్టే మనం తెచ్చుకొని వాటర్ వేసి ఉడకబెట్టిన తర్వాత ఇలాగ నీట్గా చాకు తీసుకొని ఇలాగ అంటే మొత్తం వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు ఇంట్లో నేను ఎలా చేస్తున్నానో. వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి మీరు కూడా. ఓకే అండి, we'll be right back.
ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి. ఎంత నీట్గా కట్ చేసాను చూడండి. కట్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి కడిగేసుకోవాలి ఒకసారి. తర్వాత ఉల్లిపాయ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక 3-4 టైమ్స్ కడగాలి నీట్గా, ఎందుకంటే స్మెల్ అనేది రాదు, మనం వండేటప్పుడు స్మెల్ అనేది రాదు. బోటి కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది ఏం లేకుండా. అంటే ఇలాగ కలుపుతూ ఉంటే లోపల ఉన్న ఏదన్నా చెడు ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది. అందుకోసమని వాటర్ వేసుకుంటా ఇలాగా నీట్గా కడిగేసుకోవాలి. అంతే బోటి క్లీనింగ్ చూపించానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తే బెల్ ఐకాన్ మీరు ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు అప్లోడ్ అవుతుందండి. థ్యాంక్స్ అండి.